ఒకప్పుడు ఆమె సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు, పెద్ద పెద్ద హీరోలు సినిమాలు సైతం వెలవెలబోయేవట. ఇక డిస్ట్రిబ్యూటర్ల సంగతి చెప్పనవసరమే లేదు. ఆమె సినిమా అంటే చాలు, రూపాయి ఎక్కువైనా పర్వాలేదు అని ఆమె సినిమా దక్కించుకునేందుకు మినీ యుద్ధాలే చేసేవారట. క్షణం తీరిక లేకుండా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండేదామ. డబ్బుకు కొదవ లేకుండా రెండు చేతులా సంపాదించారు. కానీ సొంత మనుషులే మోసం చేయడంతో డబ్బంతా పోగొట్టుకున్నారు. సినిమాల్లో ఒక్క ఛాన్స్ కావాలంటూ అర్థించే స్థితికి వచ్చేసిందా తార. ఆమె ఎవరో కాదు, అప్పటి యువకుల గుండెల్లో నిలిచిన శృంగార తార షకీలా. ఒకప్పుడు సాఫ్ట్ పోర్న్ సినిమాలతో షకీలా సంచలనం సృష్టించారు. షకీలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బడా హీరోలు సైతం సినిమాలను పోస్ట్పోన్ చేసుకునేవారు. ఆ సినిమాల్లో షకీలా సినిమా దెబ్బకు పెద్ద పెద్ద హీరోలే ఇలా విలవిల్లాడేవారు. అలా ఉండేది షకీలా క్రేజ్. షకీలాకు ముఖ్యంగా మలయాళంలో చేసిన సాఫ్ట్ పోర్న్ సినిమాలు చాలా క్రేజ్ తెచ్చిపెట్టాయి. యువత చెడుకు ప్రభావితమవుతున్నారని, పెద్ద హీరోలు రాజకీయ నాయకులు షకీలా చిత్రాలను నిషేధించాలని నిరసనలు మొదలయ్యాయి. ఈ దెబ్బతో షకీలాకు నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. అందం డబ్బు ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న మనుషులు, ఆ రెండూ క్రమంగా తగ్గడంతో షకీలాను దూరం పెట్టారు. సొంత అక్కే తాను సంపాదించిన డబ్బు మొత్తాన్ని తీసేసుకొని మోసం చేసిందని పలు ఇంటర్వ్యూలలో షకీలా బాధపడింది. తన జీవితం ఇలా కావడానికి ఒక రకంగా తన తల్లి కూడా కారణమని చెప్పింది షకీలా. శృంగార సినిమాలు చేసే మొదట్లోనే తన తల్లి మందలించి ఉండుంటే తనకిప్పుడు ఒక కుటుంబం ఉండి ఉండేదని షకీలా చెప్తోంది. అంతేకాదు, తన తల్లే దగ్గరుండి తనను వేరే వ్యక్తుల దగ్గరికి పంపడం చేసిందని, ఇష్టం లేదు అని చెబితే ఇంట్లో సమస్యలున్నాయి వెళ్ళు అనేదని, అందుకే అక్కతో కలిసి అక్కడికి వెళ్ళాను అని షకీలా చెప్పడం కన్నీరు పెట్టిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగోపోవడంతో తన కుటుంబం కోసమే అడల్ట్ సినిమాలు చేసినట్లు వివరించింది షకీలా. అయితే అప్పుడు ఎవరి కోసం నేను అడల్ట్ సినిమాలు చేశానో వాళ్లే ఇప్పుడు నా దగ్గర లేరు అన్నారు. డబ్బులు ఉంటేనే ఎవరైనా ఉంటారని, అవి పోయేసరికి అందరూ వదిలిపోతారని, ఆస్తులన్నీ చేయి దాటిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఎవరి కోసమైతే షకీలా ఇదంతా చేశారో వాళ్ళిప్పుడు ఆమెను దూరం పెట్టారట. ఇక ఈ విషయాన్ని షకీలానే స్వయంగా చెప్పారు కూడా. అక్క కొడుకు పెళ్ళి అని చీర పెట్టి కార్డు ఇచ్చి రమ్మని చెప్పి వెళ్ళింది. మా అక్క నేను పెళ్లికి రాలేనని రిసెప్షన్కు వస్తానని చెప్పి రిసెప్షన్కు వెళ్ళాను. చుట్టాలందరూ కూర్చొని ఉన్నారు. అందరిలాగానే నేను ఫోటో దిగడానికి డైరెక్ట్గా స్టేజ్ పైకి వెళ్ళిపోయాను. ఫోటో దిగడానికి నిలబడ్డాను, కానీ పెళ్లి కూతురు స్టేజ్ మీద లేదు, దిగి వెళ్ళిపోయింది. వాష్రూమ్కు వెళ్ళిందేమో, కిందకి వెళ్ళిపోయి ఆమె వచ్చాక మళ్ళీ స్టేజ్ పైకి వెళ్దామనుకున్నా. నేను అలా దిగుతున్నా ఆ అమ్మాయి అప్పుడే స్టేజ్ పైకి వచ్చింది. అయినా కూడా నేను కిందకి వెళ్ళి 5 నిమిషాలు కూర్చున్నాను. అప్పుడే మా అక్క నా దగ్గరకు వచ్చి నన్ను స్టేజ్ పైకి వెళ్లకు అని చెప్పింది. నేను వేరే చోటుకి వెళ్తున్నాను అని చెప్పింది. నాకు చాలా బాధ అనిపించింది. చిరాకొచ్చి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోదామని స్టేజ్ ఎక్కాను. పెళ్లి కొడుకు పక్కన నిలబడి ఫోటో దిగుదామనుకుంటే నన్ను మెల్లగా దూరం జరుపుతూ వచ్చారు. ఇలా వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు, కానీ కావాలనే దూరం చేస్తున్నారని అనిపించింది. ఏడుపు వచ్చేసింది. స్టేజ్ పైనే ఏడ్చేశాను. ఇంకా అక్కడే ఉండకూడదు అనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఇలా ఆ విషయం గుర్తుకు వచ్చిన చాలా రోజులు బాధపడ్డాను. ఆ తర్వాత కొన్ని రోజులకు మా అక్క ఫోన్ చేసి నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ సారీ చెప్పింది. అందరి ముందు అవమానించి ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడం ఎందుకు, అసలు ఏమైందో చెప్పు అని అడిగాను. పెళ్లి కూతురికి ఏ సినిమా ఆర్టిస్ట్ కూడా రావడం ఇష్టం లేదు, అందుకే అలా జరిగిందని అక్క చెప్పింది అని షకీలా తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చారు. ఇలానే కాదు, చాలా కష్టాలు పడ్డాను. షకీలా అమ్మగారు చనిపోయే ముందు ట్రీట్మెంట్ చేయించడానికి షకీలా దగ్గర పైసా లేదట. అప్పుడు వాళ్ళ అక్కను ఫోన్ చేసి ఏడుస్తూ, నేను సంపాదించిన డబ్బుతో మీరు ఎక్కడైనా స్థలం కొని ఉంటే ఈరోజు దాన్ని అమ్మి అమ్మకు ట్రీట్మెంట్ చేయించేదాన్ని అని చాలా బాధపడ్డారట. అయితే వాళ్ళక్క మాత్రం అమ్మ స్థలం కొనడం కోసం అమ్మతో చెబితే ఒప్పుకోలేదని చెప్పిందట అక్క. ఇదే మాట అమ్మ దగ్గరకు వెళ్ళి షకీలా అడిగారట. అప్పుడు అమ్మగారు కూడా అది నేను ఎప్పుడో అనే మాట అని చెప్పడం చాలా బాధపడ్డారట. ఇలా ఎన్నో కష్టాలు చూసిన షకీలా ఇప్పటికీ చాలా బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఈ పరిస్థితిలో చిక్కుకున్నారు షకీలా. ఇక షకీలా సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలు సైతం వాయిదాలు వేసుకుంటే వారంటే ఈమె క్రేజ్ ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. షకీలా క్రేజ్కి సూపర్ స్టార్స్ కూడా వాళ్ళ సినిమాలు హిట్ అవుతాయో లేదో అనే భయంతో బిక్కుబిక్కుమనేవాళ్ళు అంటే ఏ స్థాయిలో షకీలా ఉండేదో తెలుసుకోవచ్చు. షకీలా సినిమాలకు హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేదు. బొమ్మ పడితే చాలు, కోట్లు కురిసేవి. అందుకే షకీలా సినిమాలకు కాకుండా గంటలు లెక్కన రెమ్యునరేషన్ తీసుకునేది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఆమెకు అవకాశాలు తగ్గాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంటా అన్న వాళ్ళు ఒక్కొక్కరు షకీలాను మోసం చేశారు.
నమ్మకున్న సొంత ఇంటి వాళ్లే షకీల ఆస్తుల్ని లాక్కుని పట్టించుకోవడం మానేశారు. సినిమా రంగం కూడా ఆమెకు శృంగార తారానే ముద్ర వేసి చిన్న చూపు చూసింది. ఇలా షకీలకు నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. అందం డబ్బు ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న మనుషులు ఇప్పుడు లేరు. షకీలను దూరం పెట్టారు. సొంత అక్క కూడా మోసం చేసింది. ఇక షకీల పని అయిపోయింది అన్న సమయంలోనే డైరెక్టర్ తేజ ఇచ్చిన అవకాశంతో జయం సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. దీంతో అడపాదడపా చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఆర్థికంగా కొంచెం నిలదొక్కున్నారు. ఇక షకీల చేసింది పాడు సినిమాలు మంచివు కాదేమో కానీ ఆమెలో ఒక మంచి మనిషి దాగి ఉంది అనేదానికి నిదర్శనం ఆమె చేరదీసి పెంచుకుంటున్న ఓ ట్రాన్స్జెండర్ కూతురు. నా అన్న వారి ఆదరణ లేకుండా ఉన్న ఓ ట్రాన్స్జెండర్ను తన కూతురుగా చూసుకుంటుంది షకీల. తనపై ఉన్న శృంగార తారానే ఇమేజ్ను తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు షకీల. ఈ క్రమంలోనే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో పాల్గొన్నారు. బిగ్ బాస్ షోలోకి రావడం కారణంగా తనలో ఉన్న అమ్మను అందరికీ పరిచయం చేయాలని, అన్ని వర్గాల ప్రజలకు దగ్గర అవ్వాలనే లక్ష్యంతోనే వచ్చినట్లు షకీల చెప్పారు. ఇక ఆ షో తర్వాత షకీల అంటే ఏంటో చాలామందికి తెలిసింది. సినిమాలో కనిపించిన షకీల నిజ జీవితంలో ఎంత అమాయకురాలో తెలిసింది. షకీలను దగ్గరుండి చూసిన వారు మంచి తల్లి అని, నమ్మిన వాళ్లు చేతుల్లో మోసపోయి ఇలా జీవితం నెట్టుకొస్తుందని చెబుతారు షకీల. అయితే బిగ్ బాస్కు షకీల రావటం వల్లే షకీల ఎటువంటిదో, తాను ఎలా మోసపోయిందో అనే విషయాలు బాహ్య ప్రపంచానికి బాగా తెలిసాయి. ఇంతకు ముందు వరకు షకీలపై ఉన్నవన్నీ గాసిప్స్ అని తేలిపోయింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.